తెలుస్తారు పోకిర్లు పెట్టబడుతుంటారు మరింతా తెలుసు మీరు కూడా వింటారు ఆడవాళ్ళంటే ఆకాశంలో సగం అవనిపై సగం మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు చూసారు జాబ్స్ మీద కూడా 33% రిజర్వేషన్ కూడా ఏర్పాటు చేశారు ముందు 50% కూడా తీసుకెళ్ళాలని పార్లమెంట్ చట్టసభలో పాస్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు ఆ దిశ ఇప్పుడు ముందుకెళ్తున్నారు మరి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో చూడండి దీన్ని మీరు గ్రహించాలి కవి కూడా ఇంతకుముందు వాస్తవమైతే ఆడవాళ్ళు ఈ జన్మంతి కలిపి చూస్తారు అసలు ఆలోచించండి పాటల రూపంలో రాశారు మనం మర్చిపోయి ఒక చిన్న లైన్ చదువుతారు మానవ జాతి మనగడకే ప్రాణం పోసింది మొదలు అంటే ఆడది అంటే ఆడది లేకుంటే ఈ మానవ జాతి లేదు ఒక అక్కడికి చెల్లిగా ఒక ప్రీతికి మళ్ళీగా ఒక రామయ్య తల్లిగా వెరీ సింపుల్ వాళ్ళ ఆడపిల్లలపై వేధింపులు ఎక్కువైతున్నాయి కారణం ఏంటి మీకు కావాలనేది ప్రచారం చేయడం కాదు ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి తెలియకుండా ముక్కు ముక్క తెలియని వాళ్ళు ఏ ప్లేస్ ఈ ప్లేస్ వాళ్ళ వయసు ఏజికి ఏజ్తో సంబంధం లేకుండా మహిళలపై అనేక రకాలుగా మనం రోజు చూస్తున్న నేరాలు జరుగుతున్నాయి దీన్ని ఎట్లా అరికట్టాలి ఒక సమస్య కూర్చున్నాయి మన సమాజానికి బాయ్స్ ఎలా ఉందా మన ప్రాబ్లం ఉందా బాయ్స్ తక్కువ ఇటువంటి నేరాలు జరగాలంటే మీ అందరికీ తెలుసు భారతదేశం అంటే పురాతన కాలం నుండి ఒక పూజించే సంస్కృతి మన భారతదేశంలో ఉండేది అంతా రైతులకు రైతులు ముఖ్యంగా మైనర్ బాలికలు స్త్రీలు వివాహితలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఈ ఏజ్ ఆయన సంబంధం లేకుండా అన్ని ఏజ్ల వాళ్ళు కూడా కొంతమంది మగవాళ్ళచే వాళ్ళు బాధలకు గురవుతున్నారు ఇటువంటి కంట్రోల్ చేయాలంటే ఈ ప్రభుత్వం ఏం చేయాలి ఈ సమస్య లేకుండా చేయాలి అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 2014లో ఈ షీట్ జరిగింది షీటీ పెట్టే మీ అందరికీ దాన్ని అభివృద్ధి మీకు అది పుల్పం తెచ్చిన అందరికీ షీ అంటే సేఫ్టీ హెచ్ అంటే హెల్త్ ఈ అంటే ఎన్విరాన్మెంట్ అంటే ఈ మూడు కలిస్తే ఒక స్త్రీకి సేఫ్టీ ఉండాలి హెల్దీగా ఉండాలి మంచి పరిసరాలు మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి Sir, it's just a small symbol of gratitude from our side. Because of your hectic workloads and hectic work schedules, you're here and you are motivated us very well. Thank you so much for that. And now I would like to talk to my girls, sir. Okay, girls, everyone of us hear that we are equal to boys. So today onwards, I don't agree that because we are far more superior than them. Agree? Yes. We are far more superior than them. And can you find the place where we does not exist? We exist everywhere. Kali, Saraswati, Lakshmi. Then why we